తెలంగాణ సమాజం మీద దాడి చేస్తున్న వ్యక్తులకు అదే విధంగా అప్పుడప్పుడు చాలా మంది ఇక్కడ కూర్చున్న పాత్రికే మిత్రులు ఉద్యోగము బాధ్యతో కాకుండా పర్సనల్ గా నాకు చాలా మంది మిత్రులుగా శ్రేయోభిలాషులుగా ఉన్నారు ఎదురుగున్న దాంట్లో చాలా మంది అలాంటి వాళ్ళు కూడా అనుమానం కలిగే విధంగా అన్న మీరు ఏమైనా చేస్తున్నారు అంటే తప్పుందేమో వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు అక్కడ చేస్తున్నారు అంటే నా పట్ల సంపూర్ణంగా నమ్మకము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉన్న పాత్రికే మిత్రులు కూడా అనుమానం కలిగే విధంగా విషప్రచారం చేస్తున్నారంటే ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఇది సుందరీకరణ కోసం కాదు మేమేమీ దుబాయ్కి వెళ్ళి సుందరీకరణ కోసం నెత్తి మీద జుట్లు నాటేయించుకొచ్చుకున్న విధానం మాది కాదు ఆ విధానం మీరు కళ్ళతో చూసిండ్రు మేము మూసి నదిని పునరుజ్జీవింప చేయాలి మూసి మురికిలో కాలం వెళ్ళదీస్తున్న తెలంగాణ ప్రజలను కాపాడాలి వాళ్ళకు ఒక మంచి జీవన విధానాన్ని ఇవ్వాలి వాళ్ళకు ఉపాధి కల్పించాలి వాళ్ళకు ప్రత్యామ్నాయం ఇళ్ళని కేటాయించాలి వాళ్ళ వాళ్ళ భవిష్యత్తులో భవిష్యత్తు ఆశాజనకంగా ఉండడానికి అవసరమైన ప్రణాళికలు రచించాలని ఆలోచన మా ప్రభుత్వానికి ఉన్నది ఉన్న ఫలంగా అర్ధరాత్రి పూట ఉప్పెనలాక కమ్మేసి వాళ్ళను పోలీసులతో గుర్రాలతో తొక్కిచ్చి కొట్టించి మల్లన్న సాగర్ వేముల ఘాటు ప్రాంతానికి చాలాసార్లు నువ్వు ఈడుకొస్తావా నువ్వు ఆడుకొస్తావా అని అడుగుతున్నారు ఈడుకొస్తావా ఆడుకొస్తావా కాదు ఏటిగడ్డ కిష్టాపూర్కైనా వేముల ఘాట్కైనా మల్లన్న సాగర్కైనా రంగనాయక సాగర్కైనా కొండ పోచమ్మకైనా నేను వస్తా సెక్యూరిటీ లేకుండా వస్తా సిద్దిపేటలో కట్టిన రంగనాయక సాగర్కు రమ్మన్నా వస్తా గజ్వేల్లో కట్టిన కొండ పోచమ్మకైనా వస్తా వేమ్లఘాట్ ఏటిగడ్డ కిష్టాపూర్లో రోజుల కొద్ది నేను దీక్షలు చేసిన ఆ రోజు వేమ్లఘాట్కైనా వస్తా ఎక్కడికైనా నేను వస్తా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న మీ ప్రాంతానికి సెక్యూరిటీ సిబ్బంది లేకుండా రేవంత్ రెడ్డిగా నేను వస్తా మీరు రండి రచ్చబండ నిర్వహిద్దాము మీరు ఎట్లాంటి దుర్మార్గం ఆ 10 సంవత్సరాలలో చేసిందో మీకు ఓట్లేసిన పాపానికి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో చంద్రశేఖరరావు గారు నీ నియోజకవర్గానికి నేను వస్తా ఇద్దరం వెళ్ళి కూర్చుందాం ప్రజలతోని రచ్చకట్ట మీద కూర్చుందాం మర్రి చెట్టు కింద కూర్చుందాం యాప చెట్టు ఉంటే కూర్చుందాం ప్రజల్ని అడుగుదాం గతంలో మీరేం చేసిండ్రు భవిష్యత్తులో మేము ఏం చేయబోతున్నాం ప్రజలతో చర్చిద్దాం నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఎందుకంటే ఈ ప్రజలు ఇచ్చిన బాధ్యత ఇది ఈ ప్రజలు ఇచ్చిన బాధ్యతతోటి కొన్ని మంచి పనులు చేయడం ద్వారా ఈ మంచి పనులు 100 ఏళ్ళైనా 1000 ఏళ్ళైనా ఈ నగరం ఉన్నంత కాలం శాశ్వతంగా ఉంచాలి ఉండాలన్న బలమైన ఆకాంక్షతోని ఈరోజు మా ప్రభుత్వము మూసి పునరుజ్జీవన కార్యక్రమానికి బాధ్యత తీసుకున్నది ఇది మూసి సుందరీకరణ కాదు కొంతమంది వ్యక్తులు నెత్తి మీద దుబాయ్కి పోయి జుట్లు నాటేయించుకున్న అట్లాంటి కార్యక్రమం కాదు ఇది ఇది స్పష్టంగా మూసి పరివాహక ప్రాంతంలో మగ్గిపోతున్న పేదలకు దోమలు విషము కలుషితమైన ఆహారము